ఓం నమో వెంకటేశాయ నమః. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈ మాసం మొత్తం కూడా ఈ ధనుస్సు రాశి వారికి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత ఉద్యోగాలు సాధిస్తారు. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు పెట్టి చాలా లాభసాటిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు వారి యొక్క ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కొరకు చాలా చక్కటి సరైన సమయం ఇది. ముఖ్యంగా విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ గత మాసం కంటే ఈ మాసం చాలా చక్కగా ఉంటుంది, చాలా లాభదాయకంగా ఉంటుంది. దూర బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు కూడా మీరు అందుకొని ఆ శుభకార్యాలలో పాలు పంచుకొని చాలా ఉత్సాహంగా గడిపే ప్రయత్నం చేస్తారు. దేవాలయాలను ఎక్కువగా దర్శించే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతోనే చిన్న చిన్న మాట పట్టింపులు ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని అన్నీ కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్తే చాలా ఆనందకరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది. చిన్న చిన్న రుణ బాధలు కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ ఉన్నట్లయితే మీరు ఈ మాసం మొత్తం కూడా అమ్మవారి యొక్క నామాన్ని జపించడం వలన లేదా లలితా సహస్రనామ పారాయణాన్ని చేసుకోవడం వల్ల కానీ లేదా లక్ష్మీ దేవి యొక్క సహస్రనామాన్ని పఠించడం వల్ల కానీ మీకంతా శుభఫలితాలు పొంది ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది. కాబట్టి ఈ రాశివారు ఈ మాసంలో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటుంది. శుభం భూయాత్. శుభమస్సు నిత్యం. సర్వే జనా సుఖినో భవంతు.